Back to news. Rashtra Vibhajana Pai Pawan Kalyan Perni Nani Madhya Matala Yuddham Jarigindi. Talupulu Moosesi Vibhajana Chesarani Pawan Annaru. Lakshanara Kotla Aastala Vibhajana Jaragaledani Chepparu. Indulo Kendramto Patu Sthanika Netala Tappulu Kuda Unnayannaru. Pawan Vyakhyalaku Counter Icharu Perni Nani. Congress BJP Kalisi Vibhajana Cheste BJP Ki Enduku Vote Ayyarantu Adigarani Prashnincharu. Padelu NDA Tho Kalisi Unna Pawan Kalyan AP Ki Em Teesukocharo Cheppalantu Prashnincharu Perni Nani. మనం తెచ్చుకోలేకపోవడానికి మనకు కావాల్సిన పంపకాలు సరిగ్గా జరగలేదు. హడావిడిగా మీరు పార్లమెంటుని మీరు మూసేసి బయట ఏం జరుగుతుందో పార్లమెంట్లో అంత కీలకమైన నిర్ణయం, దాదాపు ఒక 10 కోట్ల మందికి సంబంధించిన నిర్ణయాన్ని మీరు ఏ మాత్రం దాన్ని రిలే లేకుండా మీరు క్లోజ్ చేసిన కాంగ్రెస్ వెరీ కొలోషల్ మిస్టేక్, అది బ్లండర్. అది వాళ్ళు చేసిన విధానం చాలా బ్లండర్. అది ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టారు. ఎవరు విడగొట్టింది? కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన రెండు పార్టీలు ఎవడు? కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కదా. ఇద్దరు కలిసి తలుపులేసి అందరినీ బాధి, తెలుగు ఎంపీలందరినీ కూడా బాధి, ఇద్దరిని కలిపి అందరినీ బాధి కదా. రెండు పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది, అన్యాయం చేసింది. మరి కాంగ్రెస్ పార్టీనేమో చంపేయాలన్నావు, భారతీయ జనతా పార్టీ కోటేయమన్నావు. ఎందుకు కోటేయమన్నావు? తెలంగాణ దగ్గరికి వచ్చేటప్పటికీ అక్కడ చాలు, మీరు చెప్తే ఇంకా తక్కువ చెప్తారు. 1,50,000 కోట్లు దాదాపు 1.5 లక్షల కోట్లు, 1.5 లక్షల కోట్లు రావాలి. ఆస్తులు పంపకాలు జరగాలి. కేంద్రం చేసిన తప్పు చాలా వరకు ఉంటే స్థానికంగా మన నాయకులు చేసిన తప్పులు కూడా దాంట్లో ఉన్నాయి. దానికి ఫలితం ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న, దాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. హోదా ఇవ్వాలన్నారు చంద్రబాబు నాయుడు, మోడీ గారు పాట పాడారు, అంకినాయుడు గారు 5 కావాలా 10 కావాలా 15 కావాలా అని. మరి పాటలు ఏమైనా చీటి పాటలు? ప్రత్యేక హోదా ఏమైంది? అడిగావా ఎప్పుడన్నా? పోరాటం చేయి జగనంట, నువ్వేం చేస్తున్నావు వాళ్ళ సంఖలో కూర్చుని? 10 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నావు? ఈ రాష్ట్రానికి ఏం తెచ్చావు? ఒక్కటంటే ఒక్కటి, నేను కేంద్రంతో పోటాడి ఇది తెచ్చా అని చెప్పండి. ఇది తెలంగాణతో మాట్లాడి ఇది కేంద్రంతో కూర్చొని కేంద్రం ద్వారా ఇది పరిష్కరించాల్సిన మా నీళ్లు కానీ అక్కడ ఉన్న మన ఆస్తులు కానీ కేంద్రం ద్వారా, కేంద్రం మధ్యవర్తిత్వం ద్వారా చేస్తూ కూర్చోవాలి. సమస్య ఏమైపోయిందంటే వీళ్ళు కేసుల విషయంలో పడిపోయి కేంద్రాన్ని ఇటువంటి విషయంలో వాళ్ళని జోక్యం చేసుకునే వాటి వాళ్ళ స్థలాలు కాపాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంతో అడగారు. పైగా నేను 2 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ అనే అతను ఎన్డీఏలో భాగస్వామి కదా. కేంద్రంలో నీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో 5 ఏళ్ళు నీ ప్రభుత్వమే కదా. ఈ 4 ఏళ్లే కదా నీ ప్రభుత్వం లేని ఆంధ్ర రాష్ట్రంలో. ఆ 5 ఏళ్ళు కేంద్రంలో రాష్ట్రంలో నీ ప్రభుత్వమే ఉంది. ఏం చేశావు? ఆంధ్రాకి జరిగిన నష్టాన్ని ఏం పూడ్చావు? ఈ 5 ఏళ్లలో పోనీ, ఈ 5 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి జరిగిన నష్టాల నుంచి ఏం పూడ్చావు? ఏం తెచ్చావు? అన్యాయాన్ని ఏం సరిచేశావు?